హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి మనం న్యాచురల్ ఫ్లవర్స్తో వేణి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే, నేను 100 హర్బల్ తీసుకున్నానండి. ఒక 3-4 కుర్తా తీసుకున్నాను, ఒక సుది దారబంతి. ఇప్పుడు ఆ పూల గుత్తి నుంచి మనం పూలని సెపరేట్ చేసుకుందాం. దాని వలన మనకి వేణి అనేది తొందరగా అవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ వేసుకుంటే అయిపోతుంది. మనకు కంప్లీట్ అయిన తర్వాత మనం
నాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో దట్ మనకి కొంచెం లావుగా వేసుకుంటే నాట్స్ అనేవి గెట్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ గోల్డెన్ థ్రెడ్తో మళ్ళీ కింద మనకి వేణి కట్టుకోవడానికి గోల్డెన్ కలర్ థ్రెడ్ కనపడితే బాగుంటుందని ఇట్లా అనుకుంటున్నాను. మీరు ఏ కలర్ యూస్ చేసినా పర్లేదు, ఉలెన్ అయినా లేకపోతే కాటన్ థ్రెడ్స్ ఎట్లా అయినా పర్లేదు, నేనైతే సిల్క్ థ్రెడ్ యూస్ చేశాను. అదిగోండి వేణి అనేది కంప్లీట్ అయిపోయింది, విత్ ఇన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఎంతో అందంగా ఉంటుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దేవుళ్ళకు ఫోటోలకైనా. ఒక 3 పూలతోనే మనకి వేణి అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంత ఈజీగా మనం వేణిని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ టుమారో.